మన ఓటు ప్రొపరేటర్ అండి, ఈయన మంత్రి గారండి, ఈయన ఎస్పీ గారండి, ఈయన డిఎస్ గారండి, ఈయన పిచ్చయ్య గారండి. దశగుంట రోజు ఊరికి మన వాళ్ళందరూ తలకో పరిమిట్టు పెట్టుకున్నారు. ఆ కాగితాలన్నీ నాకు తెచ్చారు నీకెమ్మనమని. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాళ్ళందరికీ పర్మిట్ వచ్చే బాధ్యత నీది. మీరు చెప్పాక తప్పుద్దా, అలాగే చేస్తాను. ఒరే ఒరే, ఇద్దరు ఇటురండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే మీ ఇద్దరికి కొత్త బట్టలు ఇస్తాను. రేపేమిట్రా? రేపు శుక్రవారం నాన్న. చీ చీ చీ, నువ్వు చెప్పు. రేపు ఉగాది పెద్ద నాన్న. అందుకే నువ్వు ఎస్పీ కొడుకోయావు, ఈ వ్యతమేమో గుమస్తా కొడుకయ్యాడు. ఇదిగా ఆ పండక్కే మీ ఇద్దరికి కొత్త బట్టలు ఇస్తున్నాను. తీసుకోండి తీసుకోండి. అరే, ఇద్దరు డ్రెస్సులు ఒకేలాగున్నాయే. కాదు, నా బట్టలాగే నీవు ఉన్నాయి. ఏం కాదు, నావిలాగే నీవున్నాయి. అది కాదురా, రెండు ఒకేలా ఉన్నాయి. పదండి పదండి. అక్కయ్య. ఏమిటమ్మా? మీ మరిది గారు నీకోసం ఉగాది చెరు తీసుకొచ్చారు. నా కోసం అంటున్నావు? నీకోసం ఏం తీసుకురాలేదా? తీసుకొచ్చారు. అరే, రెండు చీరలు ఒకేలా ఉన్నాయి. మన ఇద్దరం ఒకటేనని ఆయన అభిప్రాయం. ఏమిటి తమ్ముడు, నాకు నీలాంటి డ్రెస్ తీసుకొచ్చావు. నేనేమన్నా నీలా కురాణ్యా? ఏం పర్వాలేదు, ఈ ఇంట్లో రెండు కుటుంబాలు లేవు, ఒకే కుటుంబం ఉందని చెప్పడానికే మీ తమ్ముడి పనిచేశాడు. మమ్మీ మమ్మీ, పెద్దనాన్న బట్టలు తెచ్చారు చూడు. హోటల్ బాగా నడుస్తుందా అండి? నడవకుండా ఉండడానికి ఇది ఏమన్నా దున్నపోతూ హోటలా, మగ మహారాజు హోటలు? అయినా మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి. మీరు కస్టమరా, ప్యాసింజరా? ఆ రెంట్కి తేడా ఏమిటో? కస్టమర్ అయితే ఆర్డినరీ రూము, ప్యాసింజర్ అయితే స్పెషల్ రూము. స్పెషల్ రూమ్ యొక్క స్పెషాలిటీ ఏమిటో తెలుసుకుందాం అనే వచ్చా. అయితే మరీ మంచిది. మీ పేరు చెప్పాలి. ప్రమోద్ కుమార్. ప్రమాదం కుమారా? ఇదేం పేరండి బాబు? అయినా నాకెందుకు గానీ సెలక్షన్ ఉందా నన్ను చెప్పమంటారా? మీరు చెప్తే నా సెలక్షన్ ఎలా అవుతుంది? నా మతమండ, అది నిజమే. అడ్వాన్స్ ఇవ్వాలి మరి. సెలక్షన్ అయిన తర్వాత అడ్వాన్స్? అబ్బో, గట్టి పిండమే. పోదాం పదండి. ఇది విజయవాడ వీర్రాణి. ఇదైనా నచ్చిందో లేదో చెప్పండి బాబు. నచ్చలేదు. ఇక్కడ జరిగేదేది నాకు నచ్చలేదు. చూసావా, ఈ పేపర్లో నీ బొమ్మ పెద్దది, కలర్లు వేశారు. అది సరే శివరంజనే, ఎవడా జర్నలిస్ట్? ఆడి పేరు, ఆడి వివరాలన్నీ నాకు పంపించు, నేను చూసుకుంటాను. అయ్యగారు, ఆ రిక్షాలో వస్తున్నాడే, వాడేనండి. వెళ్ళండి మరి. ఎవరు మీరు? ఎందుకు సార్ చెప్తారా? దిగో.
చిన్నంతరం పెద్దంతరం లేకుండా చేతిలో కలవ ఉంది కదా, నీ పేపర్లో బరబరా రాసేస్తే మా కర్రలతో దబదబా బాధాల్సి వచ్చింది. చూడు ప్రమోద్ కుమారు, అనవసరంగా ప్రమాదంలో పడ్డావు. ఇక్కడ జరిగింది మీరు ఎవరైనా చూశారేట్రా? ఆడవాళ్ళు ఏమైనా చూసి ఉంటారల్లా. ఏమా నువ్వు కానీ చూసావా? అదే లేదండి, నేను వంట చేసుకుంటానండి. ఎవరు మీరు? జర్నలిస్టులకు న్యాయం జరగాలి. జర్నలిస్టులపై జరిగిన దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. జరిగిందో చెప్పండి. ఒక జర్నలిస్ట్ ని నడు రోడ్డు మీద హత్య చేయబోయారు సార్. ఎవరు? కొందరు రౌడీలు. దేని గురించి? అతని పత్రికలో ఈ మధ్య హోమ్ మినిస్టర్ గారు ఓపెన్ చేసిన మగమహారాజు హోటల్లో వ్యభిచారం జరుగుతోందని తన పత్రికలో రాశాడు. అందుకోసం అతన్ని వెతికి వెతికి ఈ రోజు ఉదయం పట్టుకుని హత్య చేయబోయారు. అతను చనిపోయాడు అనుకుని వాళ్ళు వదిలేశారు, కానీ ఇప్పుడు అతను హాస్పిటల్లో చౌపతుల మధ్య ఉన్నాడు సార్. మీరు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి సార్. అలాగే, తప్పకుండా.